కానీ ఇప్పుడే చాలామంది క్లాసిక్ సినిమా అది 96 క్లాసిక్ ఫర్ తమిళ్ నాట్ ఫర్ తెలుగు. తెలుగులో కూడా క్లాసిక్ అవుద్దా, సూపర్ హిట్ అవుద్దా, హిట్ అవుద్దా అనేది కాపీ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. బట్ సినిమా తప్పు చేయదు అది. ఆ సినిమా డెఫినెట్ తెలుగులో చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను ఇవాళ. అద్భుతంకి రేపు నాకు ఆ స్క్రీన్ మీదకి రావాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. మేకింగ్ కాదు అది, ఇట్స్ ఏ 96 సినిమా మేకింగ్ ఫిలిం కాదు అది, ఇట్స్ అ ఫీల్. అంటే ఆ రెండు పాత్రల మధ్యలో అద్భుతంగా తను ఆ డైరెక్టర్ ట్రావెల్ చేసిన విధానం. సో అది తెలుగులో రేపు మార్నింగ్ షో పడ్డాక ఎవరికైనా అర్థమవుతుంది. ముందు ఎన్ని న్యూస్లు వచ్చినా నేను తీసుకోవడానికి రెడీ ఉన్నాను. సినిమా చూసి బయటకు వచ్చి ప్రొడ్యూసర్తో అగ్రిమెంట్ చేసి డైరెక్టర్ బిల్స్ అక్కడే కన్ఫర్మ్ చేశారు, యు ఆర్ డూయింగ్ తెలుగు అని. మరి తను చేస్తాడా లేదని డౌట్ ఉండగానే ఈజ్ కంఫర్ట్. వైజాగ్ బ్యాంక్ అంటే అదేనమ్మా, క్యాన్సల్ అవ్వడం అనేది. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా ఇందాక, ఆరో సినిమా ఎప్పుడు సార్ అంటే, ఒక సినిమా షూటింగ్ దగ్గర నుంచి సినిమా రెడీ కావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో అది ఎలా 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 షిఫ్ట్ అవ్వకుంటూ వస్తూ ఉంటాయి. సో అలా జరిగేదే ఇది. క్యాన్సల్ అయింది, వాట్ నెక్స్ట్, ఇవేమి ఉండవు నాకు. ఈ సినిమా ఎలా వర్కౌట్ అవుద్ది, ఈ సినిమా ఆడాలంటే నేను ఏం చేయాలి, అదే చేస్తాను. ఆల్టర్నేట్ వేరే స్క్రిప్ట్ చూస్తాను. నో అదర్ డైరెక్టర్. ఇంకన్నీ మెటరలైజ్ అవుతున్నాయి. అదే కదా చెప్పాను, మొత్తం మెటరలైజ్ అయ్యే వరకు నేను అఫీషియల్గా ఏది చెప్పను. నేను సాటిస్ఫై కావాలిగా. ఉండొచ్చు, ఎందుకు ఉండదు, ఏ హీరోతోనైనా ఉంటుంది సోలో సినిమా. కథ మాకు నచ్చాలి, మా దగ్గర నుంచి హీరోకి నచ్చాలి, అప్పుడు ప్రాజెక్ట్. అంటే వెరీ సింపుల్, వ్యవసాయం చేసేటప్పుడు ప్రతి సంవత్సరం ఒకటేలాగా లాభాలు రావాలంటే వాళ్ళకు వస్తాయా? ఇది అంతే, అన్నీ ఉండాలి, అన్నీ ఉంటేనే కదా. మనం కూడా ఎవ్రీ వీకెండ్ మట్టుకే నాన్ వెజ్ ఎక్కువ తింటాం, ఎవ్రీడే తినలేంగా. ఇది అంతే. యా, F2 షూటింగ్ అప్పుడే డైరెక్టర్ ఒక ఐడియా థాట్ చెప్పాడు. బట్ రిలీజ్కు ముందు మనం అనుకోవడం కరెక్ట్ కాదు కదా, రిలీజ్ అయ్యాక మాట్లాడదాం అనుకున్నాము. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే ఫిక్స్ అయ్యాం. అప్పుడే వెంకటేష్ గారితో, వరుణ్తో కూడా మాట్లాడడం జరిగింది. సో అందరం వెయిటింగ్ టు రిలీజ్ అయ్యాక చూద్దామని. యా, అసలు ఎవ్రీడే 2-3 షోలు పడుతున్నాయి బాంబేలో. ఈరోజు కూడా ఒక 2 షోస్ ఉన్నాయి, అందరు చూస్తున్నారు. చెన్నైలో చూస్తున్నారు, బెంగళూరులో చూస్తున్నారు, బాంబేలో చూస్తున్నారు. బట్ ఏదైనా మెటరలైజ్ ఎలా అవుతుంది అనేది వీ డోంట్ నో. ఓకే, ఏదండి అది? నన్ను అడిగే కంటే నా డైరెక్టర్లను అడిగితే బాగుంటుంది. అదే అండి, నేను మాట్లాడితే ఒకలాగా ఉంటుంది. అది ఎవరు చెప్పాలి? ఒక డైరెక్టర్గా చెప్పాలి. సో ఏ ప్రొడ్యూసర్, ఒక్కొక్క ప్రొడ్యూసర్ ఒక్కోలాగా ఉంటుంది. నాలాగా అందరు ఉండరు, ఇంకొకరిలాగా ఇంకొకరు నాలాగా ఉండలేరు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కరి టేస్ట్ ప్రకారం ఉంటుంది. దిస్ ఫిలిం ఈజ్ అనిల్ రావిపూడి ఫిలిం. జస్ట్ నేను అనిల్కి బ్యాకప్ అంటే అన్ని విషయాల్లో బ్యాకప్ అంతే. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ సంక్రాంతికి రావాలని ప్లాన్ చేస్తాం. సతీష్ ఆల్మోస్ట్ ఫ్రమ్ కొత్త బంగారులో, ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందుకే సంక్రాంతి. ఇంకేం తెలియదండి, ప్రస్తుతానికి సంక్రాంతి అయిపోయింది, సమ్మర్ మీద ఫోకస్ ఉంది. మహర్షి ఏదైనా స్క్రిప్ట్ అండి. అంటే ఇప్పుడు అనిల్ కూడా సుప్రీం తర్వాత రాజాది గ్రేట్ మేము అనుకోలేదు. ఒకరోజు వచ్చేసరి ఇది లైన్ అనుకుంటున్నా, బాగుంది, ఏంటి రవితేజకి చెప్తాం సార్, ఓకే చెప్పేయి. దాని అది జరుగుతున్నప్పుడు F2 ఐడియా చెప్పాడు. అంటే మేము కంటెంట్ని బట్టి ట్రావెల్ అవుతాం. అసలు మీకు F2 రెమ్యునరేషన్ రేపు రిలీజ్ అనగా ఇద్దరం ఈరోజు మాట్లాడుకున్నాం, 1 డే బిఫోర్. అది అంటే అండర్స్టాండింగ్.
సో ఇప్పుడు అలాగే అనిల్తో నాకు అండర్స్టాండింగ్ ఉంది, తను వచ్చేదన్న సరే ఇది కథ ఉంది చేసేద్దాం అంటే చేస్తాం. అవన్నీ సీక్రెట్స్. అంటే అదే అండర్స్టాండింగ్ అంటున్న ఇప్పుడు ఇందాక వారు అడిగినప్పుడు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరికీ సేమ్ ఉండదు. ఇప్పుడు అనిల్ 3 సినిమాలు చేశాడంటే ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చు మేము?